యూట్యూబ్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ ఫేర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి జగదీష్ రెడ్డి గారు. జగదీష్ రెడ్డి గారు ఉండేది వచ్చేసి కరీంనగర్లో ఉంటారు. రెండో పెళ్ళి, పిల్లలు లేరు, 10 ఎకరాల పొలం ఉందండి జగదీష్ రెడ్డి గారికి. ఉండేది కరీంనగర్ జిల్లాలో ఉంటారు. పొలం ఉందండి, 10 ఎకరాల పొలం ఉంది. భార్య చనిపోయింది. ఏ కులమైనా పర్వాలేదు, వీళ్ళు చేసుకుంటారు. ఇతనికి కూడా 40+ వయసు గల అమ్మాయి కావాలండి. ఇతను కూడా 40+. సో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. 10 ఎకరాల పొలం ఉంది జగదీష్ రెడ్డి. అన్ని కులాల వారికి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే, బీసీ ఓసీలోనే కాకుండా ఏ కులం అమ్మాయి అయినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఈరోజు వచ్చిన రెండో సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి శైలజ గారు. సో కులం వచ్చేసి మేరా క్యాస్ట్ అండి. వీళ్ళు మేరా క్యాస్ట్ దర్జీ. వీళ్ళు ఈ అమ్మాయి శైలజ గారు మేరా క్యాస్ట్ దర్జీ అండి. సో విడాకులు అయిపోయిందండి అమ్మాయికి, పిల్లలు లేరు. ఉండేది హైదరాబాద్లోనే ఉంటారు శైలజ గారు. సో ఈ అమ్మాయి ఎత్తు వచ్చేసి 5.2 అండి. చదువు వచ్చేసి డిగ్రీ. ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి కూడా. సో ఈ అమ్మాయి అయితే మేరా క్యాస్ట్లోనే మొదటి వివాహమైన, రెండో వివాహమైన వీళ్ళు కోరుకుంటున్నారు. సో అమ్మాయి 1993లో జన్మించారు కాబట్టి పెళ్లిగాని వారుడైనా, లేట్ మ్యారేజ్ వారైనా, మొదటి మ్యారేజ్ వారైనా ఈ అమ్మాయి చేసుకుంటుంది. సో విడాకులు అయిపోయిన వారిని కూడా చేసుకుంటుంది. వీళ్ళ మొదటి రిక్వైర్మెంట్స్ మేరా క్యాస్ట్ అబ్బాయే కావాలని కోరుకుంటున్నారు. సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందాం.